రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని తిరుపతి జిల్లా గూడూరు డీఎస్పీ వివి రమణ కుమార్ హెచ్చరించారు. ఓ యువకుడిపై కొంతమంది రౌడీ ముక్కలు కలిసి దాడి చేస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సైదాపురం ప్రాంతానికి చెందిన వేగూరి దేవేంద్ర అనే యువకుడిపై 9 మంది యువకులు కలిసి దాడికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. దేవేంద్ర సన్నీ అనే యువకుడికి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో దేవేంద్ర సన్నీపై దాడి చేశాడు. ఈ క్రమంలో దాడి విషయాన్ని సన్నీ తన స్నేహితులతో వెల్లడించడంతో ఆగస్టు 28వ తేదీన 9 మంది యువకులు కలిసి ఎస్కేఆర్ కళాశాల సమీపంలో నిర్మానుష్యం ప్రదేశంలో దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని వారిలో కొంతమంది మైనర్లు ఉండటంతో మీడియా ముందు హాజరుపరచలేదని అన్నారు. డివిజన్ పరిధిలో రౌడీజం చలాయిస్తే చూస్తూ ఊరుకోమని రౌడీ షీట్లు ఓపెన్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ముందుగా అందరికి నమస్కారాలు. నిన్న బాబు మన వాట్సాప్ గ్రూప్ లో హల్చల్ జరిగింది. ఇది ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు. దీని గురించి గుర్తు చేయండి కూడా ఈ ఎలుగు వాట్సాప్ సారం వెంటనే రియాక్ట్ అయింది. జరిగింది ఏం జరిగింది అసలు ఎలా జరిగింది ఇమీడియట్ గా దాంట్లో ఒక రియాక్షన్ తీసుకుంటే మా సార్ యొక్క ఉత్తర్వుల మేరకు నేను వంటలు చేయగలరు టూటలు చేయగలరు అందరం కలిసి దీని గురించి మీకు స్టడీ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వ్యక్తులు ఎవరు దాంట్లో ఎవరు బాధ్యత అనేది మేము ఎంక్వైరీ చేసాం. మా యొక్క ఎంక్వైరీలో భాగంగా మేము ఎవరైతే దీంట్లో బాధ్యత ఉన్నారు బాధ్యత పేరు వేటూరి దేవేంద్ర ఇతను సొంత రోజులకి సైదాపురం గ్రామం అయితే అతను వచ్చి మన గూడూరులోనే ఉంటున్నాడు. వాళ్ళ అక్క బాబు ఉంటే వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఇతన్ని ఇతర ప్రత్యర్థులు కొట్టేసినా పట్టింది అంటే మేము దీన్ని తెలుసుకుని అతనికి కబుర్ చేస్తే అతను వచ్చాయన్నమాట. ఇవాళ మార్నింగ్ వచ్చి మాకు వచ్చి కేసు ఇచ్చాడు అంటే ఫిర్యాదు ఇచ్చాడు. మేము ఎవరికి నువ్వు మరి జరిగి దాదాపు 15 రోజులు అవుతుంది కదా 2 నెలలు అవుతుంది కదా నువ్వు ఎందుకు ఫిర్యాదు చేస్తే అప్పుడు వాళ్ళు నన్ను బెదిరించారు. నువ్వు కానీ పోలీస్ ఫిర్యాదు చేసామంటే నేను సంతోషం బెదిరించారు కాబట్టి నేను ధైర్యం చేసి ముందుకు రాలకపోయి మీరు వచ్చి ఫిర్యాదు చేయలేకపోయినా తర్వాత మేము ధైర్యం ఇచ్చిన తర్వాత మీకు ఏం నీకేం జరగదు మేము ఉంటాం భరోసా అప్పుడు ఏం జరిగిందో మొత్తం కూడా మాకు రిపోర్ట్ ద్వారా తెలియపని చెప్పినాడు సార్ అంటే అతను మాకు రిపోర్ట్ ద్వారా అప్పుడు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం తెలిపాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆగస్టు 20వ తేదీనాడు ఎస్ఆర్కే జూనియర్ కాలేజీ చదువుతున్న తిలకనగరం చెందిన సన్నీ అనే కుర్రాడికి ఇతనికి ఏదో చిన్న ఘర్షణ మూలన సన్నీ అనే కుర్రాడిని ఇతను దేవేంద్ర అనే అతను 2 దెబ్బలేసాడు. తర్వాత 2 రోజుల తర్వాత ఈ సన్నీ అనే అతను వాళ్ళ యొక్క ఫ్రెండ్ అయిన చందుకు చెప్పాడంట. ఆ చందుకు చెప్తే ఆ చందుతో పాటు ఇంకో 9 మంది మొత్తం కలిసి 10 మంది ఒక గ్యాంగ్ లాగా వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఇతన్ని ఆ దగ్గరలో మా కరెంట్ ఆఫీస్ దగ్గరలో అంటే అది మన ఎస్ఆర్కే కాలేజీకి బ్యాక్ సైడ్ కొంచెం దూరం ఉండేది అది గాంధీనగర్కు కాదు తిలకనగర్ మధ్యలో ఉండేది ఆ కరెంట్ ఆఫీస్ దగ్గరలో అతన్ని పిలుచుకుపోయి అతని కింద పడేసి కాళ్ళతో చేతితో ఇష్టం వచ్చినట్టు కొట్టేసేసి అది ఒక భయానకర వాతావరణంగా సృష్టించారు. అదే ఇప్పుడు నిన్న మనం ఏదైతే చూసామో వాట్సాప్లో అదే సీన్ అన్నమాట. దానికి సంబంధించి మార్నింగ్ కేసు నమోదు చేసిన తర్వాత మేము వెంటనే ఏంటంటే దీని గురించి అసలు ఎవరో ఏంటంటే మొత్తం కూడా ట్రేస్అవుట్ చేసి అందరం కూడా మేము పికప్ చేసాం. కాకపోతే వాళ్ళందరూ ఎక్కువ మంది వాళ్ళు మైనర్స్ ఉన్నారు కాబట్టి మేము ప్రశ్న ముందుకు గౌరవ న్యాయస్థాన ఉత్తర్వు పక్కన ఏంటంటే మైనర్ పోయితే ఏంటంటే ప్రశ్న ముందుకు చూసుకోరు. ఆ ఉద్దేశంతో మీకేంటంటే వాళ్ళని మీ ముందు ప్రవేశపెట్టలేదు కాబట్టి మేము రికార్డెడ్గా మేము చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. నేను గూడూరు పట్టణం కానీ అదేవిధంగా గూడూరు డివిజన్లో అన్ని ప్రాంతాల ప్రజలు తెలిసి ఏంటంటే రౌడీజాన్ని పోలీసులు ఉక్కుపాతంతో కలిసి మారేస్తాం. ఇంటి పరిస్థితులు రౌడీజాన్ని సహించం. ఎక్కడైనా సరే ఎలాంటి రౌడీ ఇన్సిడెంట్ మాత్రం ప్రజలు మీ యొక్క నోటీస్కి వస్తే మాకు వెంటనే పోలీసుకి ఉపాయం చేయండి దాన్ని వెంటనే అనిచేస్తాం. ఎందుకంటే రౌడీజం అనేది సమాజానికి చాలా గొడవలు పెట్టామాట. ఎందుకంటే సమాజం ఎదుగుదలకి రౌడీజం అనేది అడ్డంకి. ఎక్కడైతే రౌడీజం ఉందో ఆ రౌడీజం ఏరియాలో అభివృద్ధి ఉండదు. అక్కడ ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చి నివాసం ఉండరు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ఉండవు. ప్రజలు ఏంటంటే భయంగా బతుకుతారు కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలంటే రౌడీజం అనేది ఉండకూడదు. కాబట్టి రౌడీజం గురించి ఎవరికి ఎలాంటి సమాచారం ఉన్నా సరే మాకు వెంటనే తెలియపరిస్తే మేము దాని మీద గట్టి పాదం ముక్కుపాదంతో నొక్కేస్తాం. అదే మా ఎస్పీ గారు చెప్పన్నారు ఏంటంటే ఎవరైనా సరే ముందు కాలంలో కానీ ఇంకెప్పుడైనా సరే రౌడీ ఎలిమెంట్ అనేది ఉంటే గూడూరు ఏరియాలో దాన్ని మీరు ఒక ఛాలెంజింగ్ తీసుకొని పూర్తిగా దాన్ని పోకట వెళితే పిగేయాలని చెప్పి మా యొక్క ఎస్పీ గారి ఉత్తర్వులేదు. కాబట్టి మేము మా పయ్యా గారి ఉత్తర్వుల మేరకు మేమేంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎలాంటి సమాచారం ఉన్నా సరే వాటి మీద చాలా గట్టి యాక్షన్ తీసుకొని ఇంకా పునరావృతం కాకుండా చూస్తాము. అదేవిధంగా భవిష్యత్తులో ఎవరో అయినా సరే
ఇలాంటి కార్యకలాపాలు పాల్పడితే ఏదంటుంటే వాళ్ళకి ఏంటంటే చాలా గట్టి హెచ్చరిక అనమాట. మీ యొక్క భవిష్యత్తు అనేది పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క పిల్లల యొక్క ప్రవర్తన మీద మీరు ఒక సందేశం ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో సహాయం చేస్తున్నారు, వాళ్ళు నైట్ టైంలో టైం ప్రకారం ఇంటికి వస్తున్నారా రావట్లేదా ఏమి కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు గమనిస్తారు. ఆ విధంగా గమనించకుండా వాళ్ళని గాలిగా వదిలేస్తే వాళ్ళు ఏంటంటే గాలిగా తయారైపోయి రౌడీలుగా దొంగలుగా మారిపోతారు. కాబట్టి ఆ విధంగా ఏంటంటే పిల్లల యొక్క భవిష్యత్తుని ఇండైరెక్ట్గా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులే సర్వనాశనం చేస్తుంటారు. అదేవిధంగా పిల్లలకి వాళ్ళు అడిగారు దిగి ఫోన్లు కొనిస్తాము, అదేవిధంగా స్పీడ్కి వెళ్ళి బైక్లు కొనిస్తాము. ఆ విధంగా కొనిచ్చేసి వాళ్ళని ఏంటంటే ఇండైరెక్ట్గా వీళ్ళే తల్లిదండ్రులే వాళ్ళనే సర్వనాశనం చేసి అన్ని రకాల అలవాట్లు అంటే తాగుడు కానీ లేకపోతే గంజా కానీ ఇంకా డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అలవాటు అయ్యేట్టుగా కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి సరైన సంరక్షణ లేకుండా ఇదొక తయారు చేస్తున్నారు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్త పడి తమ యొక్క పిల్లల్ని అదుపులో పెట్టుకోవాల్సింది చెప్పి కోరుతున్నాను. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, English communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, IIT NEET orientation classes, our recent accomplishment 100% pass in 2024 SSC exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.